मौका दी जिससे हम इतना बड़ा फैसला ले सके. అంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, ఉభయ రాష్ట్రాల యొక్క బాగోగులు మా ముందున్నప్పటికీ కూడా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి ఆ రోజు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినాం. కాంగ్రెస్ పార్టీకు భలే హీ ఇస్కే లియే కీమత్ చుకానే పడీ, లేకిన్ ఖుద్ రాజనీతిక్ నుక్సాన్ ఉఠాకర్ భీ తెలంగాణకి స్థాపన కీ. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బాగుండాలని చెప్పని మేము ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. ఇస్కే సాత్ హీ హమే ఆంధ్రప్రదేశ్ కే లోగో కా దర్ద్ కా భీ ఎహ్సాస్ థా, ఇసిలియే హమ్నే ఉస్ రాజ్య కే లియే భీ ఖాస్ యోజనాయే బనాయీ థీ ఔర్ ఉన్హే స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనే కా ఎలాన్ భీ కియా థా. తెలంగాణ ప్రజల బాగోగు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే ఆంధ్ర ప్రజల యొక్క జీవితాలు కూడా బాగుండాలని చెప్పని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన నాడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవడం అయింది. ఆ ప్రకటన కూడా చేసినాము. మే ఆంధ్రప్రదేశ్ కే భాయ్ బహనో కో విశ్వాస్ దిలానా చాతీ హూ కి కాంగ్రెస్ పార్టీ నే జో వాదే కియే థే ఖాస్ కర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కా ఉన్కే ప్రతి పూరి తరహ ప్రతిబద్ధ హై. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుండి వాగ్దానం చేస్తున్నాను, ఆ రోజు ఏ వాగ్దానం అయితే చేసినామో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాం, ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను తప్పనిసరిగా అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. హర్మా చాతీ కి ఉస్కి సంతాన్ ఫలే ఫులే ఉన్నతి కరే ఆగే బఢే ఉస్కా నామ్ రోషన్ హో ఔర్ ఉస్కే సప్నే పూరే హో. ప్రతి తల్లి కూడా తన సంతానం దినదినం ప్రవర్తమానం కావాలని, వాళ్ల జీవితాలు బాగుపడాలని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని జీవితాలు సుఖపడాలని చెప్పని కోరుకుంటుంది. అట్లాగే నేను కోరుకున్నాను. ఇసిలియే ఇస్ నయే రాజ్య కీ హాలత్ దేఖ్కర్ ఆజ్ మేరా మన్ బహుత్ దుఖీ. ఇవాళ ఎంతైతే మీ జీవితాలు బాగుపడాలని చెప్పని కలలు కలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, కానీ ఇవాళ మీ జీవితాలు మీ బతుకులు చూస్తుంటే నా మనసు బాధపడతా ఉంది. ఆప్ ఖుద్ యే మహస్ యే ఎహ్సాస్ కర్ రహే హైన్ కి హమారే ఇస్ ప్రదేశ్ కా పాలన్ పోషన్ జిస్ తరహ్ హోనా చాహియే థా నహీ హువా, జో వికాస్ హోనా చాహియే థా వహ్ నహీ హువా. ఈ 4.5 సంవత్సరాల పాలనలో మీకు కూడా అర్థమై ఉంటుంది ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలనో, మీ జీవితాలు ఎట్లయితే బాగుపడాలనో, అవి జరగలేదు అనేటువంటి అంశం మీకు కూడా అర్థమై ఉంటుంది. అవి జరగలేదు అనేటువంటి అంశం మీకు కూడా అర్థమై ఉంటుంది. మే ఆప్సే పూచ్తీ హూ తెలంగాణకే జనంకే సమయం 4 సాలో మే కిత్నా పూరా హువా. నేను మీ అందరినీ ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏ కలలైతే మీరు కన్నారో, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కావాలనుకున్నారో, అందులో ఏమైనా నిజమైనాయా సఫలీకృతమైనాయా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీళ్లు నిడ్లు నియామకాలు మిసే ఆప్కి కిత్నీ ఉమ్మీద్ హో కిత్నీ ఉమ్మీద్ పూరి హోయ్ యా టిఆర్ఎస్ సర్కార్ నే కోయ్ కార్గర్ కదమ్ ఉతాయే. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాలతో మీరు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైతే, వాటిలో ఏ ఒక్క వాగ్దానమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం చేసిందా, వాగ్దానాన్ని అమలు చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నయా రాజ్య తో ఇసిలియే బనా థా కి లోగో కో పానీ పన్ ఔర్ రోజగార్ మిలే, లేకిన్ యహాన్ కే కిసాన్ తో ఆజ్ భీ ఖేతో మే పానీ కే లియే తరస్ రహే హై, యహీ నహీ ఆత్మహత్యాయే కర్నే కే లియే మజ్బూర్ భీ హుయే. తెలంగాణ రాష్ట్రం
నీళ్ల కోసం, నిధుల కోసం, నియామాల కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాకుండా మరీ ముఖ్యంగా రైతులు ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా బీడుబడ్డ భూములుగా మారిపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కిసానో కే హిత్ మే కుచ్ కర్నా తో దూర్ యహా కి టిఆర్ఎస్ సర్కార్ నే తో హమారీ యూపీఏ సర్కార్ కే భూమి అధిగ్రహణ కానూన్ కో భీ జాన్ బూజ్ కర్ నజర్ అందాజ్ కియా. రైతులకు బాగు చేయటం పక్కన దూరం పెడితే మేము కష్టపడి తీసుకొచ్చినటువంటి ఒక భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కి రైతులను, రైతు కూలీల జీవితాలను నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మహాత్మా గాంధీ నరేగా జో ఖాస్కర్ గరీబోకు రోజ్గార్ దేనే కే లియే థా ఉస్కా లాభ్ భీ లోగోకు నహీ మిలా. మేము ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఉపాధి కల్పన, మహాత్మా గాంధీ ఉపాధి కల్పన ఏదైతే పట్టుకొచ్చినామో దాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుంట పేదల నోళ్లలో మన్ను కొట్టారు. తెలంగాణ కే నౌజవాన్ ఆజ్ నిరాశ హై, రోజ్గార్ కి తలాష్ మే భటక్ రహే హై. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనవుతా ఉన్నారు. ఉద్యోగాలు ఎప్పుడొస్తాయా అని చెప్పని ఎదురు చూస్తున్నారు. పెహలే జబ్బీ మే యహా ఆతీ థీ ఔర్ మహిళాఓ సే మిల్తీ థీ తో ముజే ఉన్కే స్వయం సహాయతా సమూహో కో కి ఉపలబ్ధియో పర్ గర్వ్ హోతా థా. నేను గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల యొక్క అభ్యున్నతిని చూసి, అభివృద్ధిని చూసి నాకు గర్వంగా ఉండేది. మే జబీ దూసరే ప్రదేశో మే జాతీ థీ తో హమేషా యహా కే మిసాల్ దేతీ థీ లేకిన్ బహుత్ హీ చింతా కీ బాత్ హై కి ఆజ్ ఇన్ సమూహో జో హమారీ ప్యారీ బహనో కీ జిందగీ మే పరివర్తన్ లానే కా ఏక్ కార్గర్ కదమ్ థా టిఆర్ఎస్ సర్కార్ నే ఉన్కో ఖతమ్ కర్ దియా. నేను భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా సంఘాల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క అభివృద్ధి గురించి నేను గర్వంగా అన్ని ప్రాంతాలలో ఒక గొప్ప విజయంగా నేను అన్నిటి కూడా చెప్పేవాడిని. కానీ టిఆర్ఎస్ పరిపాలనలో మహిళా సంఘాలనన్నింటినీ కూడా అణగదొక్కి వాళ్ల యొక్క అభివృద్ధిని నాశనం చేసినట్టు ఒక పరిస్థితిని చూస్తే నాకు బాధ కలుగుతా ఉంది. టిఆర్ఎస్ సర్కార్ కే దౌరాన్ దళిత్ ఆదివాసీ బహన్ భాయ్యో కే లియే కౌన్ సే ఠోస్ కదమ్ ఉఠాయే గయే అకలియతో ఔర్ పిచ్చరే వర్గో కే లియే. దళితుల గురించి, ఆదివాసీల గురించి అణగదొక్కబడ్డటువంటి ఒక వర్గాల గురించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని చెప్పని నేను, వాళ్ళ యొక్క బాగ్ గురించి ఏమైనా చేసిందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నౌజవాను విద్యార్థియో ఔర్ ఖాస్కర్ హమారి ప్యారి బహనో కే జీవన్ మే బదలావ్ లానే కే లియే కియా కియా హై. హాన్ జరూర్ అగర్ కుచ్ కియా తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ అప్నే లియే అప్నో ఔర్ అప్నే చెహతో కే లియే కియా. విద్యార్థుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తును గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు అణగదొక్కి కేవలం వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే బాగుపడేటువంటి పనులు చేసుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలో. ఆప్ సబ్నే ఖుద్ దేఖా ఔర్ అజ్మాయా భీ హై కి జో అప్నీ జుబాన్ కే పక్కే నహీ హోతే వే భరోసే లాయక్ నహీ హోతే. మీ అందరికీ తెలుసు మాట మీద నిలబడినటువంటి ఒక వాళ్ళు, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు, వాళ్ళు విశ్వసనీయత ఉన్నటువంటి కాళ్ళు, వాళ్ళను నమ్మవద్దు. ఆప్ సబ్ ఖాస్కర్ హమారీ ప్యారీ బహనే జాన్తీ హై కి అగర్ జన్మ కే బాద్ షురూ కే వర్షో మే బచ్చే కి ఠీక్ సే పరవరిష్ నా హో తో ఆగే చల్కర్ ఉసే కిత్నీ ముష్కిలో కా సామనా కర్నా పడతా హై. యే దుర్భాగ్య హై కి నయా రాజ్య జన్మ లేనే కే బాద్ ఆప్ లోగో కి దేఖభాల్ ఉన్కే హాతో మే పర్ గయీ జిన్హోనే
अपना ध्यान तो रखा, लेकिन बच्चे को, तेलंगाना के बच्चे को उसके हाल पर छोड़ दिया। చిన్న పిల్లవాడి పెంపకంలో గనక లోపం ఉన్నట్టయితే, పిల్లవాడి భవిష్యత్ ఎట్లయితే నాశనం అవుతుందో, అట్లాగే 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కూడా భ్రష్టు పట్టిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి ఒక పరిస్థితి కాదు చూస్తా ఉన్నాను. जब आप और हम सब मिलकर इस परेशानी से मुक्ति पा सकते हैं. ఇది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక పరిస్థితి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల యొక్క భవిష్యత్తుతో తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి ఆలోచించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భాయి ఓర్ బెహను, హమారి కాంగ్రెస్ పార్టీ కే సాథియోని తెలంగాణ ఔర్ సమాజ్ కే హరేక్ వర్గ్ కీ భలాయి కే లియే యోజనాఓ ఔర్ కార్యక్రమో కే బారే మే ఆప్కో బతాయా హై, జిస్కా జిక్ర హమారే ఘోషణా పత్ర మే విస్తార్ సే కియా గయా హై. చాహే కిసానో కే హిత్ కీ హో, యువాఓ కే రోజగార్ సే జురీ హో, బచ్చో ఔర్ మహిళాఓ కే కళ్యాణ కీ హో, या समाज के वंचित वर्गों के उत्थान की हो, इसीलिए मैं यहां पर उन्हें दोहराना नहीं चाहती. कांग्रेस पार्टी अधिनायकులు రానున్నటువంటి ఒక कांग्रेस प्रभुत्व నేతృత్వంలో మహిళల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి, అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తా ఉన్నారు, చేస్తా అని చెప్పని తలంపు పెట్టారో వాళ్ళ మానిఫెస్టో ద్వారా మీకు తెలియజెప్పినారు. కాబట్టి నేను వాటి లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు. యే ఏక్ ఐసా మౌకా హై జబ్ ఆప్ అప్నే ఓట్ కీ తాకత్ కో సమ్జే, క్యూకి ఉసీ తాకత్ సే ఆప్ ఉన్హే సబక్ సికా సక్తే హై. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే మీరు కొట్లాడినారో, ఇవాళ మళ్ళా కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం మోసం చేసినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం కోసం అదే స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇసిలియే ఆజ్ ఇస్ సభా కే మాధ్యమ్ సే మేరా ఆప్ సే ఔర్ పూరే తెలంగాణ కే భాయ్ బహనో సే నివేదన్ హై కి అప్నా ఏక్ ఏక్ ఓట్ कांग्रेस और हमारे सहयोगी दलों के उम्मीदवारों को देकर भारी मतों से जिताए और तेलंगाना राज्य की प्रगति में सचमुच अपना हाथ बटाएं. నేను ఈ వేదిక నుండి యావత్ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆలోచించి మీరు లోతైన విశ్లేషణతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుగట్టిన ప్రజాకూటమి అభ్యర్థులు అందరికీ కూడా మీ ఓట్లన్నీ వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ని శబ్దో కే సాత్ దూర్ దూర్ సే ఇస్ సభా మే ఆనే కే లియే ఆప్ సభీ కో బహుత్ బహుత్ ధన్యవాద్ ధన్యవాద్. జై హింద్, జై తెలంగాణ. సోనియా గాంధీ.